ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం రాష్ట ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు ఇరవై నాలుగు వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయూత గ్యారంటీల లబ్ది కొరకు అప్లై చేసుకోవచ్చు ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం భిక్షమేతో ముఖాముఖి తొంభై ఎనిమిదవ ఎపిసోడ్కు స్వాగతం ఈరోజు మనం ఒక యువ కిషోరంతో మాట్లాడబోతున్నాం ఆయన కుటుంబం నేపథ్యమే కాదు చిన్నతనం నుండి కూడా దళితుల అభివృద్ధి కోసం అభ్యున్నత కోసం చైతన్యం కోసం ఆరునిశలు ఆలోచించి శ్రమిస్తున్నటువంటి దళిత శ్రామికుడు ఆయన అనేక సంస్థలు పెట్టాడు అందులో ప్రధానంగా ఈరోజు మనం ఒక సంస్థ గురించి మాట్లాడుకుంటున్నాం అదే జ్ఞాన ప్రచార సభ అసలు గ్రా జ్ఞాన ప్రచార సభ అంటే ఏమిటి ఎందుకు అది ఎవరి కోసం పెట్టాడు అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం వీక్షకులకి తెలియజేయటానికి మిత్రుడు అందరి బంధువు దళిత స్వయోభిరాశి నల్లబాబు గారు మనతో వచ్చారు నల్లబాబు గారు స్వాగతం అండి జైవీం మండి మీకు చాలా సంతోషం మీరు ఇంత చిన్న వయసులో చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు ఎప్పటి నుంచో మేము మేము సోషల్ మీడియాలో వింటున్నాం పేపర్లో చూస్తున్నాం అనేక రకాలుగా మీ గురించి మేము వింటున్నాం మీరు టాస్ అనేటువంటి ఒక సంస్థను పెట్టారని మీరు డిక్కీ అనేటువంటి సంస్థ వ్యవస్థాపకులని మీరు జ్ఞాన ప్రచార సభ వ్యవస్థాపకులని కూడా మాకు తెలిసింది అసలు ఇవన్నిటిలోకి మనం వెళ్ళే ముందు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప ఆలోచనలు మీకు ఎలా వచ్చాయి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంది నీవి ఇంత కావడానికి ఏంటి కారణం బాబు మొదటగా మీకు మన మాస్టర్కి టీవీ టో టోటల్ టీమ్కి జేబిం తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చి నా యొక్క ఆలోచనలు పంచుకునే అవకాశం ఇచ్చిన ఈ వేదిక ద్వారా మీకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక ప్రధానంగా భిక్షమన్న గారు మరి మా కుటుంబ నేపథ్యమే నన్ను ఇటువైపు ఆలోచించే విధంగా అతి చిన్న వయసులోనే ఈ వెనుకబడ్డ ముఖ్యంగా ఈ దళిత వర్గాల అభివృద్ధి వైపు పనిచేసే విధంగా నన్ను మోటివేట్ చేయడం జరిగింది మా కుటుంబ నేపథ్యానికి వస్తే మాది ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ దగ్గర తాటికాయలనే విలేజ్ మా నాన్నగారు నల్ల బుగులయ్య మా అమ్మగారు భూలక్ష్మి గారు మరి మా నాన్నగారు ఆ రోజు ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి కట్టుబాట్లను ఎదిరించి అక్కడ జరుగుతున్నటువంటి కులాధిపత్యాన్ని ఎదిరించి మరి పట్టణంలో బతుకు తెరుగుకై వచ్చి మరి మొలారి రైల్వే స్టేషన్లో రైల్వే ఎంప్లాయీగా స్థిరపడి మరి మేము మా తండ్రి గారికి నలుగురం మగపిల్లలం మా అందరినీ కూడా చక్కగా చదివిచ్చి చదువుతో పాటు సామాజిక బాధ్యతలు కూడా తెలియజెప్పేవాడు దాంట్లో భాగంగానే మా పెద్దన్నయ్య నల్ల బిక్షపతి గారు తను ఇంటర్ డిగ్రీ చదువుతున్న టైంలోనే మరి కమ్యూనిస్ట్ కమ్యూనిజం వైపు వెళ్ళి ముఖ్యంగా ప్రధానంగా మరి నక్సలైట్ ఉద్యమాలలో చాలా స్థారాస్థాయిలో ఉద్యమం చేసిన వ్యక్తి కాబట్టి ఒక కుటుంబంలో ఇంటి పెద్ద ఏ దారిలో అయితే నడుస్తారో నెక్స్ట్ వచ్చే మరి అన్నదమ్ములు అక్కజల్లెలు కూడా ఆ దారినే ఎక్కువగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది దాని తర్వాత మా రెండో అన్నయ్య నల్ల యాదగిరి గారు తన మంచి సామాజిక అవగాహన ఉన్న వ్యక్తే కానీ ఏ రోజు కూడా ప్రత్యేకమైన ఉద్యమాలలో లేడు తర్వాత మా మూడో అన్నయ్య నల్ల రాధాకృష్ణ గారు ఇతను నక్సలైట్ ఉద్యమాలతో ప్రభావితమైనప్పటికీ కూడా తను అంబేద్కర్ సిద్ధాంతం వైపు అంబేద్కర్ ఉద్యమాల వైపు ఎక్కువ ఆకర్షితుడయ్యాడు కానీ నేను చివరి వాణ్ణి గనుక నాకు మా పెద్దన్నయ్య నల్ల భిక్షపతి గారికి నాకు ఏజ్గా చాలా ఉండేది కానీ మూడా నల్ల రాధాకృష్ణ గారికి నాకు చాలా అన్నదమ్ములమే కాక ఒక స్నేహబంధంతో తిరిగే వాళ్ళము అప్పటి నుండి అన్నయ్య గారు దళిత ఉద్యమాల మీటింగ్లకి ఉద్యమాలకి అంబేద్కర్ ఐడియాలజీ కలిగిన మీటింగ్లకి నన్ను తీసుకెళ్లేవాడు ఆ యొక్క ప్రభావం నాపైన చాలా ఉందన్న ఇంకా ముఖ్యంగా చెప్పాలనంటే మా ఇంట్లో మా అన్న నక్సలైట్ ఉద్యమాలు చేస్తున్న క్రమంలో మరి మా తండ్రి తల్లిదండ్రులు కానీ మేము కానీ పోలీసుల వాళ్ళ పట్ల చాలా భయాందోళనకు గురయ్యాము అదే సమయంలో మేము అంబేద్కరిజం వైపు తిరగడం మా నాచారంలో మరి గొప్ప అంబేద్కర్ అయి ఏర్పుల విశ్వనాథ్ అన్న గారు మరి తను ఒక గొప్ప అంబేద్కర్ అయిట్గా దళితోద్యమాలు చేస్తున్న క్రమంలో అతను మాకు పరిచయం అవ్వడం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంత గొప్ప నిన్ను హక్కులు ఇచ్చాడు గొప్ప రాజ్యాంగాన్ని రాసిచ్చాడు మనకు అనేకమైన హక్కులు ఉన్నాయి మనం పోరాడాల్సింది తుపాకీతో కాదు కలంతో మనం పోరాటం చేయాలి కాబట్టి మీరు బాబాసాహెబ్ ఆలోచన వైపు నడవాలని చెప్పేసి ఏర్పుల విశ్వనాథం గారు ఆ రోజు మా మూడో అన్నయ్య అయినటువంటి నల్ల రాధకృష్ణ గారు కానీ నన్ను కానీ చాలా మోటివేట్ చేసి ఇటు అంబేద్కర్ వైపు తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రచనలు చాలా నేను చదివాను అవి నన్ను చాలా ప్రభావితం చేసినాయి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత మాండవారి కాంశీరామ్ గారికి కూడా సంబంధించిన అతను లైఫ్ హిస్టరీ అతను ఉపన్యాసాలు నేను చదవడం జరిగింది నన్ను ఈ సమాజంలో దళిత సమాజంని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోగలుగుతాం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఆలోచన చెప్తే మాన్యవారి కాన్షిరామ్ గారు అది ఎలా సాధించాలో ఒక దారి చూపించాడు కాబట్టి ఆ మహనీయుల యొక్క ఆశయం సిద్ధాంతమే నన్ను ఇటువైపు నడిచే విధంగా మోటివేట్ చేసింది అన్నగారు బాబు గారు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీ అన్నయ్యలు ఉన్నారు నాన్నగారు ఆ గ్రామాలు ఎదుర్కొన్నటువంటిది ఉంది కానీ మీరు సిటీకి వచ్చిన తర్వాత ఒక స్వార్థపరంగా ఉండకుండా మీ భార్యను మీ పిల్లల్ని కూడా ప్రతి ఆదివారం నాడు అంబేద్కర్ గారికి దండవేయటం అలాగే ప్రతి ఆదివారం అంబేద్కర్ జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు చేయటం వీటన్నిటితో పాటు మేము ఈ మధ్యకాలంలో మేము ఒక కార్యక్రమం చూసాం మీరు నిర్వహించింది మీరు భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాలను మీరు తిరిగారని అక్కడ మీరు ఫోటోలు అన్నీ మీరు పెడతా ఉంటే మేము ఆశ్చర్యపోయాం అంతేకాకుండా మీ కొడుకును ఒక బౌద్ధ భిక్షువులాగా ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు నెల రోజుల కరెక్ట్గా గుర్తులేదు బట్ ఒక కఠినమైనటువంటి కఠోర దీక్షలో మీరు ఉంచారు అతి అది ఏ విధంగా మీకు ఆ పిల్లలు కానీ కుటుంబం కానీ మీకు సహకరించరు అంటే ఈ విషయం మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివిన మాన్యవారి కాన్షిరామ్ గారిని చదివిన నాకు వాళ్ళు ఇచ్చిన హక్కులు అవకాశాలు ఎట్లా వాడుకొని వ్యక్తిగతంగా నేను ఎదగాలి అనే ఆలోచన కంటే కూడా ఈ యొక్క వర్గాల కోసం వాళ్ళు ఎంత త్యాగపూరితంగా పనిచేశారు అనేది నాకు బాగా కనిపించింది కాబట్టి అంత గొప్ప మహనీయుల యొక్క త్యాగాన్ని మనం గుర్తించి అంతే త్యాగంగా వాళ్ళ వైపు వాళ్ళ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయాలి కానీ మనం ఏదో యాక్టింగ్ అంబేద్కర్ అయ్యేట్లాగా యాక్టింగ్ కానిసరా అయ్యేట్లాగా ఉండకూడదు వాస్త నూటికి నూరు శాతం వాళ్ళ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే మనిషిగా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను దాంట్లో భాగంగానే నేను మీరు నిర్ణయం తీసుకున్నారు బాగుంది మీ జీవిత భాగస్వామిని మీరు ఏ విధంగా మోల్డ్ చేశారు మీ కొడుకుల్ని ఎట్లా మోల్డ్ చేసుకోవడా అంటే అన్నగారు నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను నంబర్ వన్ నేను ఎట్టి పరిస్థితుల్లో కట్నం తీసుకోవద్దు నెంబర్ టూ నేను పెళ్లి చేసుకునే పోయి అమ్మాయికి నా లైఫ్ ఏంది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాను ముందే ఎలా ఉండబోతాను నా ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది నేను ఏ దానికోసం చేయబోతున్నాను అనేది ముందుగానే చెప్పి తను సమ్మతిస్తేనే పెళ్లి చేసుకోవాలనే ఒక నిర్ణయం అనుకున్నాను గ్రేట్ గ్రేట్ ఎందుకంటే భవిష్యత్తులో మనం ఒక ఆలోచన విధానంలో ఒక మహనీయుల బాటలో నడుస్తూ ఉన్నాము మరి ఆ మాటలు ముందే మనం చెప్పకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇంకో దూరంలో ఉండి మనం ఇంకో దూరంలో పోయి ఇబ్బంది పడే కంటే అది ముందుగా మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది విషయంలోనే నేను పెళ్లి చూపులోనే మా భార్యకు ఆ విషయాలు చెప్పడం జరిగింది నా ఆలోచన విధానం మీదే నేను భవిష్యత్తులో పోయే దారి ఇది ఇట్లుంటుంది కాబట్టి నేను నా లక్ష్యం కోసం నేను ప్రయాణించేటప్పుడు అనేకమైన ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అయితే నీకు మాత్రం ఒక ప్రామిస్ చేయగలుగుతాను నీ సరదాలు నేను తీర్చకపోవచ్చు కానీ నీ ప్రతి అవసరం మాత్రం నేను తీర్చగలుగుతాను ఇది నీకు మీకు ఇస్తున్న మాట కానీ ఒక మీ మీ నిన్ను కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ ఇక డబ్బుల విషయంలో ఇంకా ఏ విషయంలో కూడా నేను ఇబ్బంది పెట్టాను అనేది క్లారిటీగా ఆ అమ్మాయికి చెప్పి తను ఓకే అయిన తర్వాతనే నేను మ్యారేజ్ చేసుకున్నాను గొప్ప విషయం ఇయాల రేపు పిల్లలందరూ రకరకాల వ్యసనాలకు గురవుతున్నారు అంత కఠోర దీక్షలో మీ అబ్బాయి ఎలా ఉండగలిగాడు అతన్ని ఎలా బోల్ట్ వేడి చేశావు అని ఏం లేదు సింపుల్గా ఇప్పుడు అని అంటే నేను పొద్దున్న లేస్తే ఎప్పుడు మీరు అన్నారు ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి ప్రతి ఆదివారం వెళ్ళి కుటుంబ సమేతంగా ఎందుకు మీరు దండేస్తున్నారు నిజంగా నేను అదే కార్యక్రమాన్ని ఒక రాజకీయ ఎజెండాగానో లేదా ఒక ఉద్యమ గానో చేసి నేను నొక్కొన్నే ఇంకొక పది మంది ఇరవై మంది మగవాళ్ళని కలుపుకొని వెళ్ళి నేను బాబాసాహెబ్ దండేసి అవే స్లోగన్స్ ఇచ్చేసి అదే విధంగా నేను ప్రచారం చేసుకోవచ్చు కానీ ఫస్ట్ నేను బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానాన్ని బాబాసాహెబ్ యొక్క వేదిక నేను ఏం ఫీల్ అవుతానంటే బాబాసాహెబ్ అంటే కేవలం ఒక రాజకీయ వేదిక కాదు బాబాసాహెబ్ అంటే ఒక ఉద్యమ వేదిక కాదు ఇప్పటివరకు మనం ఆ రెండు వేదికలకు చూడడం వల్ల మన ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళని మన భార్య పిల్లల్ని కానీ మన తల్లిదండ్రులను కానీ విగ్రహం దగ్గరికి తీసుకురాలని పరిస్థితి బాబాసేబ్ దగ్గరికి కాబట్టి అది వెళ్ళాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి చాలా గొప్ప మహనీయుడు అతను ఎప్పటికైనా అన్ని తరతరాలకు తన యొక్క ఆలోచన విధానం తన సిద్ధాంతం అవసరం కాబట్టి ఫస్ట్ నా భార్య పిల్లల్ని బాబాసాహెబ్కి తీసుకుపోవాలి అతన్ని పరిచయం చేయాలి ఫస్ట్ ఒక విగ్రహంగానో ఫోటోగానో ఒక కార్యక్రమంగా తను నిత్యం ఆ పిల్లల యొక్క దృష్టిలో ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకుంటే అప్పుడు ఏంది మా ఫా మా డాడీకి ప్రతి ఆదివారం తీసుకొస్తాడు ఇక్కడ దండ వేయిస్తాడు బాబాసాహెబ్ గండం పెట్టిపిస్తాడు ఇంకా ఏంది అనేది ఫస్ట్ ఒక అలవాటుగా వాళ్ళకు మారిన తర్వాత వాళ్ళకు ఇష్టం ఏర్పడుతుంది మా ఫాదర్ తీసుకెళ్ళి ఇంత చేస్తున్నాడు అంటే గొప్ప వ్యక్తి అయి ఉంటాడు అనేది అతని ఇష్టం ఏర్పడుతుంది ఆ ఇష్టం ఏర్పడిన తర్వాత తన యొక్క గొప్ప విషయాలు నిత్యం చెప్తా ఉంటాం నేను మా చుట్టాల్లో కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అటెండ్ అయిన దానికంటే కూడా నేను అంబేద్కర్ గారి మీటింగ్స్ బహుజన మీటింగ్స్ దళిత మీటింగ్స్కి ఎక్కువగా నా కుటుంబాన్ని నేను తీసుకొని పోతాను కాబట్టి అట్లా నేను పిల్లలు కూడా మోటివేట్ నేను చేసిన పరిస్థితుల వల్ల పిల్లలు కూడా మోటివేట్ అయ్యారు మీరు జ్ఞాన ప్రచార సభ అసలు ఆ పేరే అసలు మీరు ఎలా జ్ఞాన ప్రచార సభ అంటే జ్ఞానాన్ని ప్రచారం చేస్తారు ఏం జ్ఞానాన్ని ప్రచారం చేస్తారు జ్ఞాన ప్రచార సభ అంటే ఏమిటి దాని ఆశయాలేంటి లక్ష్యాలేంటి అన్న ముఖ్యంగా జ్ఞాన ప్రచార సభ అంటే మరి ఈరోజు మనందరికీ తెలిసిందే ప్రపంచం కూడా గుర్తిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానానికి ఒక ప్రతీక అని చెప్పేసి కాబట్టి ఇప్పటివరకు బాబాసాహేబు సంఘాలు అనంటే ఒక కేవలం ఒక దళిత సంఘాలుగానే ఉండిపోయింది కానీ మనం ఈరోజు చూస్తూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క ప్రతి విషయాన్ని తను స్పృశించని విషయం అంటూ లేదు ప్రతి రంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన సాహిత్యంలో తన జీవితకాలంలో మనకు లక్ష పేజీల జ్ఞానాన్ని అందించిపోయారు అంత పెద్ద ఆ జ్ఞాన గనిని మనం కేవలం ఒక ఏప్రిల్ ఫోర్టీన్త్ లేదంటే డిసెంబర్ సిక్స్త్ రోజే తలుసుకుంటున్నాం అట్లా కాకుండా అతని యొక్క జ్ఞానాన్ని నిత్యం ప్రజల్లోకి తీసుకుపోవాలి కాబట్టి దీనికి ఒక వేదిక కావాలి ఆ వేదిక ఎన్నుకున్నప్పుడు ఆ వేదికకి ఏ పేరు పెడితే బాగుంటుంది అని అనుకున్నానే నాకు వెంటనే తట్టిన విషయం జ్ఞాన ప్రచార సభ ఎందుకంటే ఏది కులాలకి మతాలకి తర్వాత దేనికి కూడా కాంట్రవర్సీ లేకుండా ఈ సమాజానికి ప్రజలకి నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ జ్ఞానైనా అందించాడో ఆ జ్ఞానాన్ని ఒక సంస్కృతిక ఉద్యమం ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయం తీసుకున్నానా దాంట్లో పుట్టిందే ఈ జ్ఞాన ప్రచార సభ అనే ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈ జ్ఞాన ప్రచార సభలో ఆ బుద్ధుడు పెట్టినట్టుగా త్రిపిటకాలు అష్టాంగ మార్గాల్లాగా మీరు కూడా ఏదో అష్టంగా పెట్టినట్టుగా అదే ఏంటిది అది అంటే ఇప్పుడు ఏంటంటే అన్నారు మనకు బౌద్ధిజంలో త్రిచరణాలు పంచశీల తర్వాత గొప్పగా చెప్పుకోవాల్సింది అష్టాంగ మార్గం ఒక మనిషి తన జీవితంలో తన ఆలోచన విధానం ఎట్లుండాలి తన ప్రవర్తన ఎట్లుండాలి తన మాట విధానం ఎట్లుండాలి తన పని విధానం ఎట్లుండాలి అనేవి ఒక ఎనిమిది సూక్తులు చెప్తాడు నీ మంచి వాక్కు కలిగి ఉండు మంచి ప్రవర్తన కలిగి ఉండు మంచి ఆలోచన కలిగి ఉండు అనే ఒక ఎనిమిది సూక్తులు ఆ సూక్తులు మనము పాటించినట్టయితే నిజంగా గొప్ప మనిషిగా గొప్ప పౌరునిగా మనకి మనం తీర్చిదిద్దుకోబడతాం అదేవిధంగా మరి ఈరోజు ముఖ్యంగా మన భారతదేశంలో ఈ సమాజం అనేక వర్గాలుగా కులాలుగా మతాలుగా అనేకమైన విధాలుగా విడిపోయి ఉన్నది కాబట్టి ఈ సమాజాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి అందరిలో సోదరాభావం నింపాలంటే అది బాబాసాహెబ్ గారు నాటి బుద్ధు నుండి నిన్నటి కానిసిన వరకు మన బహుజన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడమే ముఖ్యం కాబట్టి ఈ సమాజం కూడా ఒక మనిషి అనుకుంటే ఈ సమాజం కూడా ఒక దేహం అనుకుంటే ఆ దానికి కూడా ఒక అష్టాంగ మార్గాల ద్వారా ఈ మహనీయుల ఆలోచనలను తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఒక ఎనిమిది ఎజెండాలు పెట్టుకొని ప్రజల్లోకి ఈ మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని తీసుకుపోతా ఉన్నాను ఏంటి అవి ఒకసారి వివరిస్తారా ఆ ముఖ్యంగా ఆ ఎనిమిది ఎజెండాలు ఏంటి అని అన్న నంబర్ వన్ జ్ఞానమాల జ్ఞాన జ్ఞానమాల జ్ఞానమాల మాల మీరు ఇప్పటిదాకా అన్నారు అన్న ప్రతి ఆదివారం మీరు ఏదైతే బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేస్తున్నారో ఆ కార్యక్రమం పేరు జ్ఞానమాల అని పెట్టాను ఎందుకంటే ఆయన జ్ఞానము ఆ జ్ఞానానికి మనం వెళ్ళి మాల సమర్పిస్తున్నాం కాబట్టి జ్ఞానమాల అనే ఒక కార్యక్రమం దాన్ని ఈరోజు మన ఆచారంలో ప్రారంభించడం అది ఈరోజు చాలా చోట్ల ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అది ఎజెండాలో ఉన్న మొదటి అంశం రెండో అంశం వచ్చి జ్ఞానజ్యోతి జ్ఞానజ్యోతి అనే అంశం ఏంటంటే మన మహనీయులు రాసిన పుస్తకాలు కానీ మహనీయుల మీద వచ్చిన పుస్తకాలు కానీ ఇతరత్ర బుక్స్ లేతే కరపత్రాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజల్లోకి పంపిణీ చేయాలి ముఖ్యంగా మొన్న మన కేకే రాజాగారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు ఆయన ఏం చేశారని ఒక పుస్తకాన్ని పాపం కొన్ని లక్షల పుస్తకాలు వేశారు దాంట్లో కూడా దగ్గర దగ్గర నేను సార్ దగ్గర లక్షల పుస్తకాలు కొని ప్రజల్లో నేను పంపిణీ చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించిన చిత్రపటాలు కానీ పుస్తకాలు కానీ సాహిత్యం కానీ జ్ఞానజ్యోతి జ్ఞానజ్యోతి జ్యోతి ఓకే అట్లా ఆ జ్ఞానజ్యోతి అనేది సెకండ్ ఎజెండాగా పెట్టుకున్నాం మన తర్వాత వచ్చేసి జ్ఞాన కేంద్రాలు నథింగ్ బట్ లైబ్రరీస్ మరి ఈరోజు ఏది ఏమనుకున్నా కానీ ప్రతి గ్రామంలో చిన్నదో పెద్దదో కమిటీయాల్స్ అనేది ఉంటున్నాయి ముఖ్యంగా మన దళిత వాడల్లో అంబేద్కర్ కమిటీయాలో బాబు జగ్జీవరామ్ కంటియాలో ఇట్లా సామాజిక భవనాలు ఉంటున్నాయి వాటిని కేవలము మనము ఒక ఫంక్షన్లకి ఇతరత్ర సామాజిక కార్యక్రమాలకి కాకుండా దాంట్లో నిత్యము కొన్ని పుస్తకాలను పెట్టి మనకు లైబ్రరీగా వాటిని తీర్చిదిద్దాలి ఆ విధంగా ఆ మహనీయుల ఆశయాలు ముందుకు తీసుకోవచ్చు అనే ఆలోచనతోనే మేము జ్ఞాన కేంద్రాలు అనే ఒక మూడో ఏజెండాగా పెట్టుకున్నామన్నా నాలుగో ఎజెండాగా వస్తే జ్ఞాన ప్రదర్శన ఈ జ్ఞాన ప్రదర్శనలు ఏంటంటే ముఖ్యంగా మొన్న మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాటికను ప్రదర్శిస్తూ ఉన్నారు మరి జగ్గరాజు గారు కానీ ఆ నాటికలో మీరు కానీ చాలామంది మన కేకే రాజా గారు సిద్ధోజీ సార్ ఇలాంటి వాళ్ళ ప్రధాన వ్యక్తులందరూ కలిసి అదొక మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించి మరి మన తెలుగు రాష్ట్రాలనే కాదు దేశమంతా కూడా దాన్ని ఇప్పుడు హిందీలోకి ఇతర భాషల్లోకి మీరు తన్మజా చేశారు మొన్ననే జగరాజ్ సార్తో మాట్లాడాను ఇట్లా ఏదైతే మీరు బాబాసాహెబ్ గారే కాకుండా పూలే గారు వేమన్న గారు తర్వాత మన బుద్ధుడికి సంబంధించిన ఇలాంటి నాటకాలు వేస్తూ ఉన్నారన్న ఇలాంటి ప్రదర్శనలు మేము చేయాలి అది డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా మీ సోషల్ మీడియా ద్వారా కావచ్చు పాటల ద్వారా కావచ్చు నాటకాల ద్వారా కావచ్చు దీన్ని మేము జ్ఞాన ప్రదర్శన అని చెప్పేసి మరి మా నాలుగో ఎజెండాగా పెట్టుకున్నాం అన్న ఇంకా ప్రధానంగా ఇంకొక విషయానికి వస్తే ఐదో ఎజెండా జ్ఞాన ప్రచార యాత్ర ఈ జ్ఞాన ప్రచార యాత్ర ఏందనంటే పోయిన సంవత్సరం మేము రింగ్ రింగ్లో రింగ్ రోడ్డులో ఉన్నటువంటి బాబాసాహెబ్ విగ్రహం నుంచి మరి ఈ ఈసీఎల్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞాన పాదయాత్ర చేశాం అక్కడ ఉప్పల్లో ఉన్నటువంటి జేబీ అసోషేషన్ వాళ్ళు ప్రతి ఆదివారం వాళ్ళు కూడా ఉప్పల్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నారు అది మూడు సంవత్సరాలు ముగించిన సందర్భంగా మేము మనము ఒక జ్ఞాన ప్రదర్శన చేద్దాము ఈ మహనీయులను ఎంతసేపు మనం విగ్రహాల దగ్గర దండలేయడము ఒక హాల్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకోవడమే కాదు ఒక ప్రదర్శన కూడా జరగాలే అనేది ఆలోచన చేసి జ్ఞాన ప్రా జ్ఞాన పాదయాత్ర మొదలు పెట్టాము అంటే అలాంటి చేసే అది పాదయాత్ర కావచ్చు సైకిల్ యాత్ర కావచ్చు రథయాత్ర కావచ్చు ఈ మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని తీసుకుపోయి యాత్ర పేరే మేము జ్ఞాన ప్రచార యాత్ర అని మా ఐదో ఎజెండాగా పెట్టుకున్నామన్న ఈ తర్వాత ఆరో ఎజెండాగా ఇప్పుడే మీరు అన్నారు మీరు కుటుంబ సమేతంగా మరి భారతదేశంలో ఉన్న అన్ని బౌద్ధ ఆరామాలు మీరు తిరిగి వచ్చారు అనేది అన్నారన్న ఇదే జ్ఞాన సందర్శన యాత్ర మా జ్ఞాన ప్రచార సభలో ఆరో ఎజెండా ఏంటంటే జ్ఞాన సందర్శన యాత్ర మన మహనీయులు పుట్టినటువంటి ప్లేసులు కానీ వాళ్ళ జీవిత కాలంలో చేసినట్టు ఉద్యమాలకు సంబంధించిన ముఖ్యమైన ప్లేసులు కానీ వెళ్ళి సందర్శించడం చూడడం ఎందుకనంటే అన్న మనం ఒక విషయం విన్నదానికి అదే ఒక విషయాన్ని పుస్తకంలో చదివిన దానికి కంటే కూడా ఇలా మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్రదేశాలను చూసినప్పుడు చాలా మనం చైతన్యవంతమవుతాం చాలా మోటివేట్ అవుతాం మనం దాంట్లో భాగంగానే మన వాళ్ళకి నేను చెప్తా ఏమనంటే మీరు బాబాసాహెబ్ యొక్క పుస్తకాలు చదవడం కాకుండా మా మరి మేధావుల చేత వాళ్ళ ఉపన్యాసాలు వినడమే కాకుండా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలంలో చేసినటువంటి మరి ఆ ప్రదేశాలను మేము సందర్శించి రావాలి మరి తన గురువుగా అయినటువంటి బుద్ధుడు కానీ కబీర్ గారు కానీ పూలే గారు గారు కానీ వాళ్ళకు సంబంధించిన ప్లేసులు కూడా మనం సందర్శించి వస్తే మనలో చాలా జ్ఞానం వస్తుంది అనేది ఈ జ్ఞాన సందర్శన యాత్ర అన్నగారు గారు ఇక ప్రధానంగా ఇంకొక విషయానికి వస్తే మా ఏడో ఎజెండా జ్ఞాన సభలు మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదంటే ఏదైనా సందర్భాన్ని పురస్కరించుకొని మాత్రమే మనం ఒక సమావేశం పెట్టడం జరుగుతూ ఉంటుంది ఒకటి మన మహనీయుల జయంతులు వర్ధంతులప్పుడన్నా కానీ లేదంటే మన మీద ఏదైనా సామాజికమైన దాడులు జరిగినప్పుడు కానీ ఇతరత్ర జరిగినప్పుడే మనం మీటింగ్లు పెట్టుకొని వాటిని ఖండించడము సపోర్ట్ చేయడము చేస్తూ ఉంటాం అట్లా కాకుండా మనం నిత్యము ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకొని మన మహనీయుల యొక్క జ్ఞానాన్ని పంచుకుంటూ ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులపైన ఒక సమాలోచనలు నిత్యం జరగాలనే ఉద్దేశంతోనే జ్ఞాన సభలు అని చెప్పి మేము పెట్టినామన్నా ఇది మల్లాపురంలో కూడా కొనసాగుతూ ఉన్నది జ్ఞానసభ ఈ మొట్టమొదటి జ్ఞానసభ మన ప్రొఫెసర్ సార్ గారి చేతుల మీదనే ప్రారంభించడం జరిగింది ఇట్లా మీ సభలు మా ఏడవ ఎజెండా అయితే ఎనిమిదో ఎజెండా జ్ఞాన వెలుగు ఈ జ్ఞాన వెలుగు అనేది కూడా చాలా ప్రధానమైందన్న ఒకసారి కోన్ మనేగా కరోడ్పతి అనే కార్యక్రమంలో మన ముఖ్యంగా తెలుగులో అనుకుంటాం మీలో కోటేశ్వరుడు ఎవరు అని చెప్పేసి నాగార్జున గారు చేస్తున్న ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి మంచిగా పీజీ వరకు బాగా చదువుకున్నది మంచిది తెలుగున్న అమ్మాయి కానీ బాబాసాహెబ్ అనే బిరుదు ఈ దేశంలో ఎవరికి ఇవ్వబడ్డది ఎవరిని అని పిలుస్తారో అనే క్వశ్చన్ అడిగితే అమ్మాయి చెప్పలేని పరిస్థితి నిజంగా నాకు అమ్మాయికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది చాలా బాధ అనిపించింది అప్పుడు నేను ఎట్లా ఫీల్ అయినంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోవడం ఆమె తప్పు కాదు అది నా తప్పు బాబాసాహెబ్ వారసుడిగా బాబాసాహెబ్ కానీ నేను ప్రజల్లోకి నేను తీసుకుపోలేదు కాబట్టి కానీ ఆమెకు తెలియలేదు కాబట్టి ఆమె ఆన్సర్ చేయలేకపోతుంది ఒక ప్రపంచ మేధావిని మరి ఇంత తెలియని పరిస్థితిలో ఉన్నది కాబట్టి చిన్నతనంలోనే స్కూల్ స్థాయిలోనే వీళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన మహనీయులను పరిచయం చేయాలనే ఒక జ్ఞాన వెలుగు కార్యక్రమం తీసుకున్నామన్న ఇది ఏంటంటే స్కూల్స్లలో కాలేజీలలో వాళ్ళ యొక్క బా మహనీయుల యొక్క జీవితాలకు సంబంధించి ఎస్ఏ రైటింగ్ కానీ ఉపన్యాస పోటీలు కానీ ఇలాంటి కార్యక్రమాలను నిత్యం పెడుతూ ట్వంటీ సిక్స్ జనవరి ఆగస్టు ఇలాంటి ముఖ్యమైన సందర్భాలను తీసుకొని వాళ్ళకు ఈ మహనీయుల యొక్క చరిత్రల మీద మరి ఉపన్యాస పోటీలు వ్యాసరచన పోటీలు పెట్టి వాళ్ళలో కూడా ఈ యొక్క ఆలోచన విధానం తేవాలనే ముఖ్య ఉద్దేశంతోనే చిన్న అప్పటి నుండే బాల్యం నుండే వాళ్ళలో ఈ మహనీయుల ఆలోచన నింపాలి అనే ఆలోచనతోనే ఈ జ్ఞాన వెలుగు అనేది పనిచేస్తుందనే ఇది మా ఎనిమిదో ఎజెండా ఇట్లా ఎనిమిది ఎజెండాలు పెట్టుకొని మరి నాటు భగవాన్ బుద్ధుడు ఏదైతే అష్టాంగ మార్గం చూసి ఒక వ్యక్తి మహోన్నతుడయ్యేలాగా ఎట్లయితే చెప్పాడో ఈ సమాజాన్ని కూడా ఆ మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని ఎనిమిది ఎజెండా ద్వారా ముందుకు తీసుకుపోయి రాబోయే భవిష్యత్ తరాల్లో నా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థాయిగా చూడాలనుకుంటున్నా ఏమైనా మీ జ్ఞానానికి జేజేలు పలకాల్సిందే చాలా గొప్ప విషయం చెప్పారు చాలా సంతోషం జ్ఞాన ప్రచార సభ అంటే ఏమిటో దాని ఆశయ లక్ష్యాలు ఏంటో అది ఎందుకో ఎవరి కోసమో చెప్పారు చాలా సంతోషం మీరు ఇంకో సంస్థ కూడా బెటర్ అని తెలిసింది టాస్ అని అవును అసలు టాస్ అంటే ఏమిటి దాని ఆశయాల లక్ష్యాలు ఏంటి అన్న టాస్ అనేది తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ టీఏఎస్ఎస్ టీఏఎస్ఎస్ఈఎస్ఎస్ఈ ఓకే ఎంటర్ప్రైజెస్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ వ్యాపారస్తుల సంఘం తెలుగులో చెప్పాలంటే ఓకే ఓకే అయితే అన్న ఇప్పుడు నేను పుట్టి బుద్ధిరినకాను వెళ్ళి సామాజిక ఉద్యమాలు ముఖ్యంగా దళితోద్యమాలు ఉద్యమాలు చాలా దగ్గరుండి చూస్తూ ఉన్నాను దీంట్లో ప్రధానంగా ఈ సమాజంకి వెళ్ళి వచ్చిన యువతీ యువకులు రెండే రెండు మార్గాలు ఎన్నుకుంటారు ఒకటి చదువుకొని ఉద్యోగం చేయడం అది ప్రభుత్వ రంగం కావచ్చు ప్రైవేట్ రంగం కావచ్చు రెండోది ఉద్యమాలు చేసి రాజకీయ రంగాల వైపు రావడం ఇవి ప్రధానంగా ఎన్నుకుంటారు కానీ ఇవి చాలా పరిమితమైన అన్న ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి రాజకీయ యొక్క పదవులు కూడా పరిమితమే ఉంటాయి కానీ ఇక్కడనేమో సమాజంలో జనాభా చాలా ఎక్కువ ఉన్నారు ప్రధానంగా మన దళిత జనాభా మరి బాబాసాహెబ్ ఇచ్చిన అవకాశాల వల్ల చాలామంది చదువుకొని బయటకు వస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు దొరకు అలాగే ఉద్యమాలు చేసే ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా అధికారం సాధించలేరు కాబట్టి మరి మనకు ఇంకో ఆలోచన చేయాలన్న క్రమంలో నా మెదురులో దట్టిన ఆలోచన మన ఈ సమాజాన్ని వ్యాపార రంగం వైపు ఎందుకు తీసుకురావద్దు అనేది ఒక ఆలోచన వచ్చిందన్న నేను ప్రజాశక్తిలో రిపోర్టర్గా చేస్తున్న క్రమంలో నాకు చాలా పరిచయాలు ఏర్పడ్డాయి ఇక రిపోర్టర్ అంటే మీకు తెలియని ఏమన్నా సమాజంలో అందరు కూడా మంచి విలువిస్తారు రామ్మంటారు అట్లా నాకు ఏర్పడిన పరిచయాల్లో ప్రదీపూర్ నరసింహ గారు అని బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అతను నాతో మంచి సాన్నిహిత్యం ఏర్పడ్డది అన్నగారు వెస్ట్ మంగళ మినరల్ వాటర్ బిజినెస్ చేసేవాడు అయితే నాకు ఈ పత్రికా రంగంలో ఉండడం వల్ల గుర్తింపు విలువ చాలా బాగా వస్తుంది కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అరే ఎట్లా మరి దీన్ని మనము ఓవర్కమ్ కావడం అని ఆలోచన చేస్తున్నప్పుడు మీతో కానీ ఆ రోజు నరసింహ గారితో మాట్లాడి నరసింహ నాకు గుర్తింపు పేరు బాగానే వస్తుంది కానీ నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అట్లా అని చెప్పి నేను ఉద్యోగం చేయలేను ఎందుకంటే నేను సామాజిక కార్యక్రమాలు ఎక్కువ ఉండాలి ఉద్యోగం చేస్తే నేను అటువైపు సమయం ఇవ్వలేను నాకు ఏదైనా వ్యాపారం చెప్పు అది ఇదంటే అప్పుడు ఆయన ఏమన్నా అంటే బాబు నేను ఏదైతే మారుడబెల్లిలో ఈ బిజినెస్ పెట్టానో ఇది చాలా మంచి బిజినెస్ ఇలా నాకు ఒక పది పైన సంవత్సరాల అనుభవం ఉంది నేను గైడ్ చేస్తాను ఇదే బిజినెస్ నువ్వు అప్స్ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో పెట్టు నేను అన్ని విధంగా సపోర్ట్ ఆ పల్లె నరసింహ గారు నాకు బిజినెస్ సూచించడం జరిగింది నిజంగా నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి నా వ్యాపార రంగంలో నిలబెట్టాడన్న నిజంగా చెప్పాలంటే నా వ్యాపారాన్ని నేను ప్రారంభించింది టూ థౌజండ్ సెవెన్లో ముప్పై వేల రూపాయలతోనే నేను ప్రారంభించిన ఒక రెండు సంవత్సరాలనే నా మంత్లీ టర్న్ ఓవర్ మూడు లక్షల రూపాయలు అన్న నాకు థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మిగిలేదు అరే నేను షాక్ అయినా అరే వ్యాపారంలో ఇంత బాగుంటుందా ఇట్లు ఉంటుందా మరి ఎందుకని మన వర్గాలు దళిత వర్గాలు ఇటు చూడట్లేదు వ్యాపార రంగం వైపు అని చెప్పేసి అప్పుడే దళితులు వ్యాపారం ఎదగాలి అని ఒక పాంప్లెట్ రాసి అంటే ఆల్రెడీ మనం పత్రికా రంగంలో ఉన్నాము మనకు ఇక రాయడం అలవాటు కాబట్టి ఆ యొక్క పాంప్లెంట్ రాసి ఎక్కడ దళిత మీటింగ్లలో ఈ పాంప్లెంట్ పంచుతూ ఉన్నాను నాకు రెండు విధాలుగా అయిందన్న ఒకటి పాంప్లైంట్ చదివి అరే మంచి ఆలోచన ఉంది నిజంగా మన వాళ్ళు వైపు రావాలన్న వాళ్ళు ఉన్నారు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే నువ్వు కమర్షియలైజ్ చేయాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అది ఇదని అదే సందర్భంలో మన సమాంతర వరుణ్ కుమార్ గారి గారు కూడా నేను కలిసి పాంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను అన్న దగ్గర కూడా నేను ఆ నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేసిన ఏ బాగా బహుజనం మీద అదేది కదా ఏందా బాబు ఏదో వ్యాపారం అంటాడు ఏదో కమర్షియల్ అంటాడు అని చెప్పి అనుకున్నా కానీ కానీ వరుణ్ అన్నగారు నూటికి నూరు పాలన నన్ను సపోర్ట్ చేశారు నిజంగా బాబు ఈ రంగం వైపు మన వాళ్ళు ఎవరు పనిచేస్తున్నట్టు లేరు నువ్వు ఈ రంగం ఎన్నుకున్నావు చాలా మంచిది కావాల్సింది అని చెప్పేసి ఆ రోజు మీరు ఎట్లయితే ఈరోజు ఈ మీడియాలో నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆ రోజు నన్ను ఇంటర్వ్యూ చేసి వాళ్ళ సమాంతర పత్రికలో నా పాంపి అంది కూడా ప్రచురించడం జరిగిందన్న అట్లా నేను అప్పుడు నిర్ణయం చేసుకున్నా ఇది కేవలం నేను వ్యాపారంగా నేను నిలబడడమే కాదు ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మన సమాజాన్ని అంతా కూడా వ్యాపారంగం వైపు వచ్చే విధంగా పనిచేయాలనే ఆలోచన విధానంలోనే పుట్టింది ఈ టాస్ అనే ఆర్గనైజేషన్ చాలా సంతోషం అంటే టాస్ మీలాగా దళిత వర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయటానికి వ్యాపార వాణిజ్య సంఘాలు నిలబెట్టడానికి ఏర్పడినటువంటి సంస్థ అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే తర్వాత మీరు ఇంకో సంస్థలో కూడా చాలా ప్రముఖ పాత్ర వహించారు మీరు దాని ప్రారంభం నుండి ఆరంభం నుండి మీరున్నారు అనే విన్నాం అదే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పేరెండుకల్లటువంటి సంస్థ డిక్కీ ఈ డిక్కీతో మీకున్నటువంటి అనుబంధం ఏంటి ఆ డిక్కీ యొక్క దాంట్లో మీ యొక్క పాత్ర ఉండే అన్న మీకు డిక్కీతో నాకున్న అనుబంధం విషయం కానీ డిక్కీలో నా పాత్ర విషయం చెప్పే ముందు ఒక్క నిమిషము అసలు డిక్కీ అనేది ఎట్లా వచ్చింది ముఖ్యంగా సౌత్ ఇండియాలో అనుకుంటే అది కాక ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిక్కీ అనేది ఎట్లా వచ్చింది అనేది ఒక చిన్న వివరణ మీకు ఇవ్వాలి నేను బాబు గారు సారీ ఇంటరప్షన్ చాలా ప్రశ్నలు ఉన్నాయి వివరణ ఇవ్వండి కానీ లెంత్ వివరణలు ఇవ్వకుండా ప్రశ్నలు సాధ్యమైనంతవరకు ఇంకా చాలా మీ నుంచి చాలా తెలుసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు చాలా అయితే ఏం లేదు మీకు ఒక హాఫ్ మినిట్లోనే నేను కంప్లీట్ చేసుకున్నాను వస్తే మీకు ఆన్సర్ ప్రేక్షకులకు మంచిగా అర్థమవుతుంది అనేది నా తాపత్రయం తప్ప ఇంకోటి ఏం లేదు ఆపట్లేదు నేను తగ్గించండి అని ఓకే అన్న అయితే నాకు డిక్కీ కంటే ముందు శాంతిచక్ర ఇంటర్నేషనల్ అనేది ఒక ఆర్గనైజేషను దానికి నరా రవికుమార్ గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు నాకు రణ రవికుమార్ గారిని పరిచయం చేసింది మన సమంత్ర వరుణ్ కుమార్ అన్న గారే పరిచయం చేశారు ఆ పరిచయం చేసిన సందర్భంలో ఫస్ట్ పరిచయంలోనే నరా రవికుమార్ గారికి దళితులు వ్యాపారం ఎదగాలని నా పాంప్లెంట్ ఇచ్చి నేను పరిచయం చేసుకున్నాను అప్పటికే నీ పాంప్లెంట్ ఇచ్చావు నా పాంప్లెంట్ ఇచ్చాను ఇచ్చి ఆ పాంప్లైంట్ ఇచ్చి పరిచయం చేసుకున్నాను తర్వాత రవికుమార్ గారు కూడా ఆ చదివి అరే లేదు బ్రదర్ నేను చాలామంది దళిత నాయకులను ఉద్యమకారులను చూసినా కానీ ఇలాంటి ఆలోచన విధానంలో లేరు మీరు చాలా బాగున్నారు మనం కలిసి పనిచేద్దాం రాండి అని చెప్పేసి నన్ను ఆహ్వానించడం జరిగింది వరుణ్ కుమార్ గారు కూడా బాబు రవికుమార్ గారు ఉన్నారు ఆర్గనైజేషన్ యొక్క మంచిగా ఉన్నది మీరు పనిచేయండి ఇంత ముందుకు బీఎస్పి పార్టీలో మీరు పనిచేశారు కదా ఇప్పుడు బయటకు వచ్చారు ఆ సమయమే ఇక్కడ ఇవ్వండి శాంతి చక్ర అని చెప్పి వరుణ్ అన్న గారు చెప్పడం అట్లా నేను శాంత్ చక్ర ఇంటర్నేషనల్ కనెక్ట్ కావడం రవికుమార్ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్న క్రమంలో నన్ను శాంతితక్రా ఇంటర్నేషనల్ యూత్ వింగ్కి ప్రెసిడెంట్ చేశారండి చేసి నా డ్యూటీ ఏందంటే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్టల్స్ ఏవైతే ఉంటాయో మన ముజంజాయి మార్కెట్ హాస్టల్ కానీ మలక్పేట్ హాస్టల్ కానీ ఇక్కడ ముషిరాబాద్లో ఉన్న హాస్టల్స్ కానీ హాస్టల్స్లో ఈ శాంతిచక్ర ఇంటర్నేషనల్ ఏం చేసేది ప్రతి ఆదివారం సాయంత్రము క్లాసెస్ పెట్టేది ఒక మీటింగ్ మన మహనీయులకు సంబంధించిన సబ్జెక్టు మన మేధావులను పిలిచి అదే ప్రోగ్రామ్ని నేను ఉదయం పూట హాస్టల్లో చేయాలి సండే రోజు ఓకే ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు చెప్పాడు ఇట్లా నేను ప్రతిరోజు ఒక్కొక్క సండే ఒక్కొక్క హాస్టల్కి వెళ్ళి ఉదయం పూట నేను ఈ కార్యక్రమాలు పెడుతున్న సమయంలో నాకు చాలామంది విద్యార్థిని విద్యార్థులు పరిచయం ఏర్పడ్డారు పాపం మన వాళ్ళు డిగ్రీలు పీజీలు పీహెచ్లు చేసి ఉంటారు కాబట్టి ఉద్యోగ రంగంలో కానీ ఆర్థికంగా వెనుకబడి ఉంటారు కాబట్టి అన్న ఏదైనా వ్యాపారం ఉంటే ఏదైనా ఉద్యోగం ఉంటే పెట్టి ఉద్యోగం ఉంటే పెట్టి అని నన్ను అడగడము నర రవికుమార్ గారిని అడగడము నిత్యం జరుగుతూ ఉండేది ఇక దాంట్లో ఒకరోజు నేను రవికుమార్ గారు పాస్తాం శ్రీనివాస్ గారు మునిస్వామి గారు జూజీ గారు నిత్యం రవికుమార్తో కలిసి పనిచేసే వాళ్ళం ఇట్లనే సీరియస్గా కూర్చొని డిస్కస్ చేస్తుంటే అన్న మనము ఓకే ఉద్యోగాలు అయితే పెట్టేయలేము కానీ వ్యాపార రంగం వైపు ఎందుకు ఆలోచన చేయొద్దు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం అంటే అప్పటికి ఇంకా డిక్కీ ఏర్పడలేదా అప్పటికి డిక్కీ ఏర్పడలేదని డిక్కీ ఏర్పడలేదు డిక్కీ ఏర్పడలేదు డిక్కీ ఏర్పడక ముందే నువ్వు కరపత్రం తీసినావు అప్పటికే కరపత్రం ఇచ్చావు తర్వాత ఇట్లాంటి ఆలోచన కూడా నువ్వు చర్చ చర్చ పెట్టాను చర్చకు పెట్టడం జరిగిందన్న అయితే అప్పుడు అంటే మేమున్న మునుస్వామి గారు కానీ జోజీ గారు కానీ పాసం శ్రీనివాస్ గారు నేను రవికుమార్ గారు మేమందరం కూడా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళ ఎవరైనా కూడా ఉద్యోగాలలో లేము కాబట్టి అన్న మనము వ్యాపార రంగం వైపు ఎందుకు ఆలోచించవచ్చు మనం కూడా ఒక వ్యాపార ఆర్గనైజేషన్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేది అక్కడ అక్కడ చర్చ జరిగింది దాంట్లో భాగంగానే మేము ఏం చేసినామంటే అప్పుడు మాకు డిక్కి తెలియదు శాంతచక్ర ఇంటర్నేషనల్ మీద మీదనే రెండు మూడు ఎంటర్ప్రీన్యూర్ అవగాహన సదస్సులు పెట్టినామన్న దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఇదే మేము శాంతేకరం మీటింగ్ పెట్టి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి ఇన్ని చెప్తే కూడా ఒక వెయ్యి మందికి మేము మెసేజ్ ఇస్తే ఒక వంద మంది రావడం కష్టం ఉండేది అదే వ్యాపారపరమైన అవగాహన సదస్సు అనేసరికి మేము వంద మందికి ఇచ్చినాం అంటే కొద్దిగా మాకు బాగా పరిచయం ఉన్నోళ్ళు కొద్దిగా వ్యాపారం పట్ల అవగాహనలోకి ఇస్తే వంద మందికి ఇస్తే ఐదు వందల మంది వచ్చారు మీటింగ్కి దట్టు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేము రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టినాం అప్పుడు మా అందరికీ అరంటే మన వాళ్ళకి వ్యాపారం చేయాలనే కోరిక ఆలోచన ఉంది కానీ కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు లేరు కాబట్టి మనకు ఒక ఆర్గనైజేషన్ అవసరము అనేది అప్పుడు రవి కుమార్ గారు గుర్తించడం అందరు కూడా కూర్చొని చర్చలు జరపడం అది అయిన తర్వాత రెండు మూడు మీటింగ్లు పెట్టామన్న అన్న దిలేక ముందుకి అవగాహన సదస్సులు దాని తర్వాత మళ్ళా వరుణ్ కుమార్ గారు ఏం చేశారంటే ఒక సందర్భంలో మీరు ఇలాంటి బిజినెస్ వైపు కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి డిక్కీ అనే ఒక సంస్థ ఉన్నది మిలింద్ కాంబ్లే గారు నాకు మంచి పరిచయము అతన్ని మీకు పరిచయం చేస్తాను మీకు నచ్చితే అదే ఆర్గనైజేషన్ ఇక్కడ స్టార్ట్ చేయండి లేదంటే మీరు కొత్త ఆర్గనైజేషన్ పెట్టండి కానీ మన సమాజానికి ఇది కంపల్సరీ కావాల్సింది ఎందుకంటే ఉద్యమ సంఘాలు రాజకీయ సంఘాలు చాలా ఉన్నాయి కానీ ఇలాంటి వ్యాపార సంఘాలు మనం వాళ్ళకి లేవు ఇది చాలా అవసరమైంది అని చెప్పి వరుణ్ కుమార్ గారు అప్పుడు మిలిద్ందంలే గారిని పరిచయం చేయడం ఇక రవి కుమార్ గారు వెళ్ళి మిలింద్ కాంలే గారితో చర్చలు జరిపి ఆ సందర్భంలో ఇక్కడ డిక్కీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందన్న సో ఆర్ ది వన్ ఆఫ్ ది ఫౌండర్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఫౌండర్ మెంబర్ ఫైన్ చాలా సంతోషం ఇంకొక విషయం చెప్పండి మీరు గల మధ్య తేడాలు చూస్తారు అంబేద్కర్ అని చెప్తారు దళితులు అని చెప్తారు అనే ఒక అపవాద ఆరోపణ నాకు తెలియదు అన్న నిజమా నూటికి నూరు శాతం అయితే దీనికి ఆన్సర్ చేసే ముందు మీ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి నేను కంప్లీట్ చేయలేదు అంటే డిక్కీ ఎట్లా వచ్చిందో మాత్రమే చెప్పాను కానీ నేను డిక్కీలో నుంచి ఎట్లా బయటకు అనేది మీకు చెప్పలేదు అది ఉంది మళ్ళీ ఆ క్వశ్చన్ ఓకేనా ఆ ఆ క్వశ్చన్ క్వశ్చన్ ఉంది ఓకేనా మళ్ళీ దానికి ఆన్సర్ చెప్తాను అది ఉంది ఎందుకంటే మీరు ఏదో ఈ మధ్య కాలంలో మేము వాట్సాప్ లో చాలా విషయాలు చూసాము కాబట్టి ఆ క్వశ్చన్ ఉంది దీనికి చెప్పండి ఇప్పుడు వరుణ్ కుమార్ గారు ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఓకే మాలా సామాజికానికి చెందిన వ్యక్తి నేను బహుజన సిద్ధాంతం ఫిలాసఫీలో నా గురువు వరుణ్ కుమార్ గారు అనే చెప్పుకుంటాను రెండోది నేను శాంతచక్రంలో పనిచేసిన డిక్కీలో పనిచేసిన నాయకుడు ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాల సామాజికానికి చెందిన వ్యక్తి ఇట్లా నేను అన్ని వర్గాలతో పనిచేసిన నాకు బాబాసాహెబ్ గారి గారిని అంత ఓన్ చేసుకున్న వ్యక్తిని మాన్యవారి కాంశీరామ్ గారిని అంత ఓన్ చేసుకున్న వ్యక్తిని నా కొడుకుకి మాన్యవారి కాంశీరామ్ గారి పేరు నేను కాంశీరామని పెట్టుకున్న వ్యక్తిని ఆ మహనీయులు ఎక్కడైనా మాలమాదిగా తేడా చూపించరా మరి వాళ్ళ వారసుని నేను చెప్పుకునేటువంటి నేను ఎట్లా మాలమాదిగా తేడా చూపిస్తాను నేను మాలమాదిగానే కాదు నిన్ను అగ్రకులాలు దళితులు అనేది కూడా తేడా చూపించా సహాయం చేసే దగ్గర అందరికీ చేస్తాను కాబట్టి దాంట్లో దళిత వర్గం గురించి ఎందుకు ఆలోచన చేస్తానంటే వీళ్ళు కొన్ని సామాజిక కట్టుబాట్ల వల్ల వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ శక్తిని ఇవ్వాలి కాబట్టి ఆ వర్గాల కోసం నేను చేస్తా కానీ నా దేశంలో ఉండే ప్రతి వ్యక్తిని కూడా నేను సమానంగా నేను చూస్తానన్నా కులభేదంతో ఎక్కడ నేను చూడను చూడలేదు కూడా ఓకే ఇంకొక ప్రశ్న మీరేమనుకోకండి నో ప్రాబ్లం బయట ప్రచారంలో ఉన్న విషయం మాత్రమే నేను అడిగేది ఖచ్చితంగా అడగచ్చు ఏం లేదు మీరు కమిషన్లు పర్సంటేజీలు తీసుకొని సబ్సిడీలు ఇప్పిస్తారని లోన్లు ఇప్పిస్తారని అటువంటి ఒక ఇది ఉంది ఎంతవరకు నిజం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమన్న హండ్రెడ్ పర్సెంట్ నిజం ఓకే అయితే నేను ఎప్పుడు నల్లబాబుగా నేను తీసుకోలేదు ఎప్పుడు డిక్కీలో ఉన్నప్పుడు డిక్కీ నాయకునిగా నేను తీసుకోలేదు నేను ప్రగతి బిజినెస్ కన్సల్టెన్సీ అనే ఒక కన్సల్టెన్సీ ఉందని నాకు రిజిస్టర్డ్ కన్సల్టెన్సీ నేను కన్సల్టెన్సీని విద్యానగర్లో ఆఫీస్ తీసుకొని పెట్టుకొని ఆ కన్సల్టెన్సీ అంటేనే వ్యాపారం వాళ్లకు నేను లోన్స్ ఇప్పించే విషయంలో కానీ సబ్సిడీ ఇప్పించే విషయంలో కానీ డాక్యుమెంటేషన్లో కానీ ఇతర అన్ని కార్యక్రమాలు నేను కన్సల్టెన్సీగా నేను చేసి పెట్టాలి ఆ కన్సల్టెన్సీ ఫీజే తీసుకునేవాడిని ఇక దాన్ని నన్ను పడని వాళ్ళు అది కమిషన్ అనొచ్చు పర్సెంటేజ్ అనొచ్చు ఏమని అనొచ్చు నేను వాళ్ళకు అందించిన సేవకి నేను అడిగే నా ఫీజే తప్ప ఇంకోటి ఏం లేదు నాకు ఇచ్చిన వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇస్తారేమో కానీ నా వల్ల నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ లబ్ధి వాళ్ళు పొందుతారు ఇలా నేను ఒక్కరే కాదు ఇద్దరి కదా కొన్ని వందల మందికి నేను లోన్లు ఇప్పించిన చాలామంది ఈరోజు ఆ యొక్క వ్యాపారాల మీద బతుకుతూ ఉన్నారు కాబట్టి నేను ఏమనుకుంటా అంటే కరెక్ట్గా దీన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులే నా మీద చెడు ప్రచారం చేసారు తప్ప దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు ఇలా ఈరోజు ఈరోజు అనేకమైన ఫారెన్ పంపడానికి కన్సల్టెన్సీలు ఉన్నాయి ఉద్యోగ కన్సల్టెన్సీలు ఉన్నాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు ఉన్నాయి చాలా ఉన్నాయి అట్లా ఇది ఒక నాది బిజినెస్ కన్సల్టెన్సీ అంతెందుకు ఈరోజు డిక్కీలో కూడా సపరేట్ ఒక వింగే పెట్టుకున్నారు వాళ్ళు ఈ కన్సల్టెన్సీకి సంబంధించి కాబట్టి అది నేను తప్పుగా అనుకోను కాకపోతే అది అర్థం చేసుకునే వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోవాలనేది నా ఉద్దేశం ఓకే మరిన్ని విషయాలు మనం మాట్లాడుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం తిరిగి త్వరలో కలుద్దాం ఎ స్మాల్ బ్రేక్